యువగలం వాలంటీర్ల మీద కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నా పైన 6 కేసులు పెట్టారు. అయినా కూడా యువగలం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగలానికి పాజు పెట్టాడు ఈ సైకో జగన్. అసలు ఈ సైకో జగన్ కి మన చంద్రబాబు గారిని చూస్తే ఉచ్చబడుతుంది, ఉచ్చబడుతుంది. అందుకే ఏం తప్పు చేయని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేపించాడు ఈ సైకో జగన్. సొంత అమ్మని చూసిన, చెల్లిని చూసిన వణికిపోతాడు ఈ సైకో జగన్. సైకో అని ఎందుకంటున్నానో ప్రజలు కూడా చెప్పాలి. బాబు గారి పైన ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసు. త్వరలో అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్. అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారో చదివితే నవ్వు వస్తుంది నాకు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ రిపోర్ట్ లో రాస్తాడు ఈ సైకో జగన్. స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు ఏకంగా 27 కోట్ల రూపాయల అవినీతి. అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట. అరే ఫూల్స్, అరే ఫూల్స్. అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా 100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా. 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు, ఏకంగా న్యాయానికి సంకెళ్లు వేశారు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఒక్క ఆధారాన్ని చూపించారా, చూపించారా? కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి, లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 1 రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్టలా, నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా, అక్కడున్న అధికారులు అడిగా ఒక్క ఆధారమైనా చూపించగలుగుతావా అని. కానీ అక్కడున్న అధికారం ఏం చెప్పాడు తెలుసా, అయ్యా మీ చేతిలో ఎర్ర బుక్ ఉంది, నా పేరు మీరు రాయరు కదా అని ఆ అధికారి చెప్పే పరిస్థితి. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని.